ఉద్యోగులు, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు మరి రోడ్డున పడడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ప్రభుత్వానికి విధేయులుగా ఫ్రెండ్లీగానే ఉంటూ మా సమస్యలు తీస్తారు అనేటువంటి నమ్మకంతో మేము ధర్నాల్లో కూర్చున్నాం. థ్యాంక్ యూ రాయకల్ ప్రెసిడెంట్ వెంకటరమణ గారికి థ్యాంక్ యూ. ఇప్పుడు జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా గంగాధరం గారిని అందజేయాల్సిందిగా కోరుతున్నాం. గౌరవ పెన్షనర్ సభ్యులు, అలాగే యూనిట్ కార్యవర్గంలో, జిల్లా కార్యవర్గంలో, స్టేట్ కార్యవర్గంలో నేను జనరల్ సెక్రటరీ నుంచి చాలా సార్లు మన పెన్షన్ల సమస్యపై చాలా సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఎందుకంటే మనం ఓల్డ్ ఏజ్ వాళ్ళం ఉన్నాము, మనం ప్రభుత్వంకు వ్యతిరేకం కాదు, మనం సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అది చాలా సార్లు 32 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులం గవర్నమెంట్ రూల్ను పోదాం, మనం సాధించేది ఏముంది, అందరితో మనం అనేది చాలా చూసాం. కానీ గౌరవ సభ్యుల సూచనల మేరకు ఈ యూనిట్లు ఎందుకున్నాయి, జిల్లాలు ఎందుకున్నాయి, స్టేట్ కార్యవర్గం ఎందుకుంది, మనం ఫైట్స్ మన రైతు కొరకు మనం ఎందుకు ప్రయత్నం చేయద్దు అని గౌరవ సభ్యుల యొక్క కోరిక మేరకు మరి ఖమ్మంలో జరిగినటువంటి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్, అంటే ఎప్పుడు హైదరాబాద్లో జరిగేది, మరి ఖమ్మంలో వాళ్ళు ప్రాతినిధ్యం ఇవ్వడం వల్ల 32 జిల్లాలటువంటి కార్యవర్గ సభలు ఖమ్మంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసింది ఏంటంటే 26/7/19 నాడు ప్రతి కలెక్టరేట్ ముందట మన పెన్షనర్స్ అందరూ దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది అని ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. ఆ తీర్మానంలో భాగంగానే ఈరోజు మనం పెన్షన్లందరం మన సమస్యలను ప్రభుత్వానికి విన్నవించడానికి ధర్నా కార్యక్రమం జరిగింది. అంటే ధర్నాలు గాంధేయవాదం, పిపిపి అంటే ప్రే, పిటిషన్ అండ్ ప్రొటెక్ట్. గాంధీ గారు చెప్పారు, మన జాతిపిత గాంధీ గారు పిపిపి మొదలు అయ్యాన్ని బతిమలాడాము, పి అంటే పిటిషన్ ఇచ్చాము, ఇప్పుడు ప్రొటెక్ట్ చేస్తున్నాము. అంటే శాంతియుత మార్గంలో మన సమస్యలు కుటుంబంలో ఒక తండ్రిగా తన పిల్లలకు ఏం కావాలో అనేది వారి కోరికల మేరకు తల్లిదండ్రుల కోరికలు నిర్వహిస్తాము. అలాగే మనం కూడా ప్రభుత్వంలో ప్రజల్లో ఒక భాగము, మరి ప్రభుత్వానికి మీ కొడుకులుగా మీ పుత్రులుగా మేము మా యొక్క సమస్యలను ప్రభుత్వానికి వినియోగిస్తున్నాం అనేది. ఇక ముఖ్యంగా మన సమస్యలు ఏమంటే ఎన్ని సమస్యలు మనం తీసుకున్నాం. నెంబర్ 1, 70 సంవత్సరాలు నిండిన వారికి అదనపు పెన్షన్ ఇవ్వాలనేది 10th పిఆర్సి గతంలో ఇచ్చినటువంటి పిఆర్సి వాళ్ళు రికమెండ్ చేసిండ్రు. 15% రిటైర్డ్ అయిన వాళ్లకు 15% అదనపు పెన్షన్స్ ఇవ్వాలనేది రికమెండ్ చేయడం జరిగింది. అంటే అది నేటికి కూడా పెండింగ్ లో ఉన్నటువంటి విషయం గౌరవ సభ్యులందరూ తెలుసు. అయినా మా సీనియర్ సిటిజన్స్ వివిధ రంగంలో ఉన్నటువంటి మేధావి వర్గం అయినందున 15% అయినటువంటి ప్రభుత్వానికి భారం పడుతుంది. 15 అనేది మనకు కమిషన్ నియమించినా కూడా మనకు 10% ఇచ్చినా బాగుంటుంది అనేది మనం ప్రభుత్వానికి నివేదించడం జరిగింది సార్. అది నేటికి పెండింగ్ ఉన్నటువంటి విషయం మీ అందరి దృష్టిలో చేస్తున్నాం. ఇక ఏంటంటే రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే ఉన్నదో తెలంగాణ ఇంక్రిమెంట్ అనేది ఇస్తుంది సార్. ఒక్కొక్క ఇంక్రిమెంట్ అంటే 1500, 2000, 3000 ఇంక్రిమెంట్ కూడా ఉన్నది. మరి ఇప్పుడు రిటైర్డ్ అయినటువంటి గౌరవ సభ్యులందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే, మరి వాళ్ళే ఇప్పుడు రిటైర్డ్ అయి ఉన్నారు. 69లో ప్రారంభం ఉన్నప్పుడు తొలి విడత, తర్వాత భాగం విడత, మాకేమన్నామంటే రెగ్యులర్ ఇస్తున్నాం సార్. మాకు కూడా లంసం ఏదో కొంత 1000, 500, 200 ఏదో కొంత పారితోషికం ఇవ్వాలనేది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించడం అనేది జరిగింది. ఎంతో కొంత మరి రెగ్యులర్ వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళంతా కూడా మరి
మన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారి మేము మీ ప్రభుత్వం నుండి బెనిఫిట్ పొందుతున్నాం అండి, మాకు ఏదో కొంత ఇవ్వాలనేది మేము విన్నవించడం జరిగింది. అది కూడా నేటికి పెండింగ్ ఏమున్నది అనేది ప్రభుత్వం దృష్టికి వస్తున్నాం. అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ అంటే పెన్షనరు పెన్షనర్ కుటుంబాలు రకరకాలుగా సఫర్ అవుతూ ఉంటాయి. మరి నేటికి ప్రభుత్వ పరంగా పోయినట్టుంటే మనం పైసలు ఇస్తేనే అక్కడ అడ్మిట్ చేసుకోవడం వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం తర్వాత బిల్స్ పంపి మేము రిమార్క్మెంట్ చేసుకుంటాం అలా కాకుండా మరి ప్రతి నెల పెన్షనర్ ఉన్నప్పుడు కంట్రిబ్యూషన్ ఇస్తాం సార్. మరి హెల్త్ స్కీమ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయండి. హెల్త్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల ముఖ్యమంత్రి వారి వరకు మనం చెప్పడం జరిగింది. ఇక ఓల్డ్ ఏజ్ వాళ్లకు వేరే వేరే స్టేట్లలో ఏంటంటే 30% వారికి ఇవ్వవలసిందిగా మనం చేస్తున్నాం. మరి ఈ మా సభ్యులందరి యొక్క కోరిక ఏంటంటే మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రజలలో భాగస్వామ్యం మేము మీదనే ఒక్క బిడ్డలుగా మిమ్మల్ని అడుగుతున్నాం. ఇకనైనా స్పందించండి, మా న్యాయమైన కోరికలను పరిశీలించండి. పరిశీలించి మీకు అనుకూలమైన ఈ పుణ్యాన్న మాకు ఒక సీనియర్ సిటిజన్కు ఇవ్వవలసిందిగా మేము మనం చేస్తున్నాం. ఈ సంఘాలు మేము ధర్నా చేయడం లేదు, మేము ధర్నాలా పాల్గొనడం లేదు అనేది స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్. దాన్ని ఖండిస్తూ మేము పేపర్ ఇస్తే పేపర్ వాళ్ళు కూడా ఇవ్వలేరే. ఒకటే మా ఎదుటి సంఘం నిన్న మొన్న స్టేట్మెంట్ ఇచ్చిన సంఘం ఏదైతే ఉన్నదో బుధం ఆదివారము 10 గంటలకు మీ మెంబర్స్ యొక్క లిస్టుతో సహా మీరు రండి, మా లిస్టుతో మేము మొత్తం పత్రికా విధానమందట నీ సంఘ సభ్యుల మెంబర్ ఎంత మాది ఎంత అనేది సూచిస్తూ పట్టిగా పేపర్ పడితే మనం ఇవ్వవలసిన అవసరం లేదు. ఎందుకంటే మేము దాన్ని ఖండించడం కూడా పేపర్ వారు ఆడే లేదనుక ఈ పత్రిక విలేకరుల ముఖంగా ఈ లోకల్ ఛానల్ ముఖంగా ఆదివారము 10 గంటలకు నీ సంఘంలో ఎంత మంది పెన్షన్స్ ఉన్నారో నీ పెన్షన్స్ లిస్టుతో సహా నువ్వు మరి మా పెన్షన్ తో లిస్టుతో సహా మేము విలేకరు లోకల్ ఛానల్స్ తో వస్తామని ఛాలెంజ్ చేస్తున్నాము. మరి ఉన్నట్టుంటే మరి కంపల్సరీ మాకు ఏమంటే మేము వస్తామని ఈ రకంగా మేము ఖండిస్తూ మరి ప్రభుత్వం మా యొక్క కోరికలు హృదయపూర్వకంగా సీనియర్ సిటిజన్స్ యొక్క కోరికలు మరణించి వారు మాకు కావాల్సినటువంటి ఆర్థిక సంఘం రిజిస్టర్ లేనటువంటిది రిజిస్టర్డ్ వారు పేపర్ ప్రకటన లేగానే అందులో ప్రచరిస్తున్నారు. మేము మా సంఖ్య చూడండి, ఒక కాల్ ఇస్తే ఈనాడు ఒక ధర్నాకి పెన్షన్స్ కాల్ ఇస్తే ఇంతమంది వచ్చారు. ఈనాడు వర్షం లేకుండా ఉంటే ఇంక ఈ రోడ్ అంతా కూడా జామ్ అయిపోతుంది. ఎవరికి కూడా అలాంటి న్యూస్ని ఎవరు విశ్వసించకండి. ఎవరైతే మన సమస్యల కోసం కృషి చేస్తున్నారో వాళ్లకు చేయతనివ్వండి అని చెప్పి మరోసారి కోరుతూ ఇప్పుడు అధ్యక్షులు మాట్లాడతారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్ ఇంతవరకు ఏదైతుందో అంటే ప్రభుత్వం నుండి ఏ విధమైనటువంటి నిరసన కార్యక్రమం లేకుండా తమ సమస్యల పరిష్కారానికి తమ హక్కుల సాధన కొరకు ఏదైతుందో ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పి భావించి మరి చివరికి విధి లేని పరిస్థితులలో వాస్తవంగా విశ్రాంత ఉద్యోగస్తులు అంటేనే వాయిస్ మీరి ఓపికతో సహనంతో వారికి ఉన్నటువంటి అనుభవంతో ఒకవైపు ప్రభుత్వానికి మార్గదర్శకంగా దాంతో పాటు ఏదైతుందో వారికి లభించాల్సినటువంటి ఒక హక్కుల సాధన కొరకు ఏదైతుందో విజ్ఞప్తి చేయడం జరుగుతుంటుంది. మరి అటువంటి విశ్రాంత ఉద్యోగులు ఇవాళ విధి లేని పరిస్థితులలో ఇవాళ నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి ఎదుర్కోవటము నిజంగా బాధాకరంగా నేను భావిస్తున్నా అని చెప్పాను. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది మరి ఆనాటి ఉద్యోగ సంఘాలే కానివ్వండి, విద్యార్థులు నిరుద్యోగ యువతతో పాటుగా విశ్రాంతి ఉద్యోగులు కూడా ప్రధాన పాత్ర పోషించిందని చెప్పని చెప్పక తప్పదంటున్నాను. తొలి దశ ఉద్యమమే కానీ మలిదశ ఉద్యమమే కానివ్వండి కాక
మరి 69-70లో చేపట్టబడినటువంటి తొలి దశ ఉద్యమానికి మార్గదర్శకం వహించింది మరి ఆనాటి ఉద్యోగ సంఘ నాయకులు అంటే ఈనాటి విశ్రాంతి ఉద్యోగులు అని చెప్పారు. మరి మలి దశ ఉద్యమానికి కూడా ఏదైతే ఉందో మార్గదర్శకంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను యావత్ తెలంగాణ సమాజానికి వివరించే విధంగా ఏదైతుందో స్వయం పాలనతో మన తెలంగాణ ప్రాంతంలో ఒనుగూరేటటువంటి యొక్క వనరులతోని మన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలో పయనింపజేయవచ్చు, దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఏ విధంగా ఉపాధి అవకాశాలు మన మెరుగుపడుతున్నటువంటి భావనతో ఉద్యమాన్ని బలోపేతం చేయటం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే అటు ఉపాధి కల్పన, ఇటు ఉద్యోగస్తులకు ఏదైతుందో ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఇవాళ వాళ్ళ హక్కుల సాధన కొరకు ఏ విధమైన ఉద్యమ నేపథ్యం లేకుండా సాధింపబడతామని చెప్పి భావించడమే. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి 5 సంవత్సరాలు గడిచింది. మరి 2వ పర్యాయం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డది, మరి అలాంటి మొదటి ప్రభుత్వమే కానివ్వండి, 2వ ప్రభుత్వమే కానివ్వండి కాక ఇవాళ సమస్య పరిష్కారానికి సంబంధించి ఇప్పుడు ఉపాధి కల్పన ఇవాళ ప్రతి విశ్రాంతి ఉద్యోగులే కానీ ప్రతి తెలంగాణ కుటుంబంలో ఇంటికో బిడ్డ నిరుద్యోగ యువకుడు ఉండే చెప్పండి, ఆ నిరుద్యోగ యువతకు ఉపాధి అనేది ప్రధానమని చెప్పండి. ఆ ఉపాధి కల్పన కొరకు ఏదైతుందో మనం ఆశించినటువంటి ఒక ఫలితాన్ని పొందలేకపోతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేను కాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కూడా ఇవాళ నూతనంగా ఏర్పడేటువంటి పరిశ్రమలు స్థానికంగా ఏదైతుందో స్థానికులు 70% ఉద్యోగాలు వారికి కల్పించే విధంగా చట్టాలు రూపొందించడము నిజంగా అభినందనీయంగా పేర్కొంటున్నా చెప్పంటున్నాను. ఇవాళ ఒకవైపు ఏదైతుందో ప్రభుత్వంతో రాయితీ పొందుతూ ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు కావాల్సినటువంటి ఒక విద్యుత్ రాయితీ, పన్ను రాయితీ, ఇక్కడ స్థలాల కేటాయింపు, నీటి సౌకర్యం, ఇన్ని సదుపాయాలు పొందుతూ అసలు స్థానికుల ఉద్యోగాల కల్పన అనేది మరి లేక వర్గ ఏమైపోతుంది, అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే ఇక్కడ స్థానిక ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచుకోవడానికి కొరకు అని చెప్పంటున్నా. అటువంటి స్థానిక ఉద్యోగ అవకాశాలు ఎప్పుడైతే మెరుగుపడటం లేదో ఇది కేవలం గుత్తాధిపత్యం వహించేటువంటి కొద్ది మంది పారిశ్రామిక వేత్తల కొరకు ఏర్పాటు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం కాదని చెప్పంటున్నా. దయచేసి అందరూ గమనించాలి, ఇటు విశ్రాంతి ఉద్యోగులే కానివ్వండి, ఉద్యోగస్తులే కానివ్వండి కాక చెప్పంటున్నాను. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పేరు యూజన్ కమిషన్, ఇదేదో మన వేదపత్యాల పెంపుకు సంబంధించిన అంశంగా నేను భావించడం లేదు. పెరుగుతున్నటువంటి ఒక నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేదపత్యాల సవరణ, పెరుగుతున్నటువంటి ఒక నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేదపత్యాల సవరణ, అది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేపట్టాలి. 5 సంవత్సరాల కాలం ముగిసిపోయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో May 16th ఇఫ్ ఐఎమ్ రైట్ 2018 వారు ఏదైతుందో ఉద్యోగ సంఘ నాయకులందరితో కూడా సమావేశాన్ని నిర్వహింపజేసి మీరు త్వరలోనే తీపి గవర్ వింటారు, మీ పిఆర్సీకి సంబంధించే కానీ ఇలా మధ్యంతర పూర్తి అయ్యారు సంబంధించే కానీ త్వరలోనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది పేర్కొన్నది. అందరూ ఆమె ఏం ఆశించిండ్రు, 2 జూన్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వీళ్ళ పిఆర్సీకి సంబంధించే కానీ అయ్యాలకు సంబంధించి కానీ ప్రకటన చేస్తారని చెప్పి అందరు కూడా ఆశాభావంతో ఉండే చెప్పారు. 2 జూన్ 2019 గడిచిపోయింది, 2018 పోయింది, 2019 పోయింది, 2018 15 ఆగస్టు అయింది, ఎవరిగా 2019 15 ఆగస్టు ఉన్నది, రేపు వస్తుంది దగ్గరికి వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో కనీసం ఈ 15 ఆగస్టు 2019 నాటికన్నా కానీ వీడు ఉద్యోగస్తులే కానీ విశ్రాంతి ఉద్యోగస్తులే కానీ ఈ ప్రభుత్వానికి ఏదైతుందో మార్గదర్శకంగా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల అమలుకి ఏదైతుందో
వీరు కర్తవ్యాన్ని నివర్తించేటటువంటి ఉద్యోగస్తులకు సంబంధించిన పిఆర్సీఐఆర్ పట్ల సత్వరమైన నిర్ణయం తీసుకొని 15 ఆగస్టు నాటికి అయినా కానీ దాని అమలుకు చర్యలకు ఉపక్రమిస్తారని చెప్పని నేను భావిస్తున్నా అని చెప్పాను. మన పొరుగు రాష్ట్రమే, మన మిగులు రాష్ట్రం, మన పొరుగు రాష్ట్రం లోటు రాష్ట్రం. చంద్రబాబు నాయుడు ఏదైతే ఉందో ఐఆర్ మధ్యంతర కృతి 20% ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి వస్తూ వస్తూనే ఈ ప్రభుత్వానికి కళ్ళ లాంటి ఏదైతే ఉందో ఉద్యోగస్తులు నా ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పని వెంటనే ఆనాడు 20% ఉన్నటువంటి దాన్ని 25% పెంచి ఇవాళ అమలు చేస్తున్నా అని చెప్పి అంటున్నాను. ఆర్టీసీ కార్మికులకు సంబంధించి 43% ఆంధ్ర రాష్ట్రం అమలు చేస్తే తెలంగాణ రాష్ట్రం నేను 44% ఇస్తాను. ఇక్కడ మా విశ్రాంతి ఉద్యోగస్తులు ఏదైతే ఉందో కనీసం 35% అయ్యారు ప్రకటిస్తారని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు 35 చేస్తారా, మరి పోనీ ఒకటి ఎక్కువ చేసి 28 చేస్తారా? సోనీ ఏదో చెప్తున్నాం మనం పెద్ద మాత్రం ఓపిక మాత్రం అని చెప్పాలనుకున్నామంటున్నాను. మా మిత్రుడు ఇప్పుడే అన్నారు ఇవాళ ఏదైతే ఉందో 10వ పిఆర్సీకి అనుగుణంగా 75 సంవత్సరాలు ముగిసినటువంటి ఒక విధంగా వయోవృద్ధులకు 15% స్పెషల్ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పారంటే 15 కాకుండా కాకపోయి 10% తృప్తి పడతామని చెప్పారు ఇప్పుడు. అంటే నిజంగా చెప్పంటే మనం ఎంత పెద్ద మనసే, అదే చెప్పంటే నేను ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఏది ఇస్తుందో కనీసం 10% ఇవ్వాలని కడుపు నింపుకుంటామని చెప్పంటున్నాను. అంతకంటే ఇంకేం కావాలని చెప్పట్టున్నాను. పిఆర్సీ విధి విధానాలను ఏదైతుందో రికమెండేషన్స్ లో అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. వాస్తవం 15% స్పెషల్ ఇంటర్మెంట్ బెనిఫిట్ అది మన హక్కు అని చెప్పంటున్నాను. నువ్వు ముందు 15 ఆయన మధ్యంతర ఉత్తర్వులు తర్వాత 15 సంగతి చూద్దామని చెప్పంటున్నాను. దయచేసి ఏ విధంగా చూసినా కానీ చెప్పంటున్నాను. ఇక్కడ ఉద్యోగస్తులే కానీ ఉపాధ్యాయులే కానీ విశ్రాంతి ఉద్యోగులే కానీ ఇక్కడ నిరసన ఉద్యమం బాట పట్టే పరిస్థితి రావటం నిజమే కూడా ఉద్యమం నిరసన వ్యక్తం చేయాలని ఎవరు కోరుకోరు. మిత్రుడు అన్నట్టు ఏదైతుందో ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పిన భావించడానికి కూడా వీలు లేదు అని చెప్పి ప్రభుత్వంలో చరణం తెచ్చే విధంగా ప్రభుత్వంలో కదలిక తెచ్చే విధంగా మరి ఏదైతుందో మీరు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మీరు మెరుగైన పాలన అందిస్తారని చెప్పని తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం మీకు 2వ పర్యాయం పట్టం కట్టింది. దీన్ని ఒక విశ్వాసంతో పట్టం కట్టింది, ఆ విశ్వాసం నిలబెట్టుకోవడం చెప్పండి. నేను ఏ 2వ పర్యాయం ఏదైతే ఉందో తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా మీరు పాలన చేస్తారా విశ్వాసంతో మీకు అవకాశం ఇచ్చింది, దాన్ని నిలబెట్టుకోవడం చెప్పండి. నేను మా యొక్క నిజమైన సమస్యలు హక్కుల సాధన కొరకు ఏదైతే ఉందో మమ్మల్ని రోడ్డు కీడ్చకని నేను చెప్పట్టున్నా, మా సమయం పరిశీలించాలని చెప్పట్టున్నాను. ఇవాళ ఏదైతే ఉందో మెడికల్ బెనిఫిట్, వాస్తవంగా రాజీవ్ గతంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉండే ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీ కదా అని రూపుదిద్దుకుంది. ఒక నిరుపేద కుటుంబం ఏదైతే ఉందో ఆర్థికంగా మోయలేని భారమైనప్పుడు ప్రభుత్వ పరంగా ఉచిత వైద్య సదుపాయం చేసే విధంగా కార్యక్రమం అమలు చేయబడుతుంది. జీవితకాలం ప్రభుత్వానికి ప్రజలకు సేవలు అందించినటువంటి ఒక విశ్రాంతి ఉద్యోగస్తులు వారి కుటుంబం అనారోగ్యం బారిన పడ్డట్టయితే నీ జేబుల పెట్టుబడి ఉండాలి ఇక్కడ లేదు కదనే. వీళ్ళ క్యాష్ లెస్ క్రెడిట్ తో అనేది ఇస్తుందో వైద్య సదుపాయం కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పట్టున్నాను. మీరు ఎట్లా రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పట్టు, రియంబర్స్మెంట్ తో ఏదైతుందో ఇవాళ సమయానికి అనుగుణంగా మన దగ్గర అందుబాటులో లేకపోవచ్చు. తదుపరి క్లెయిమ్ ఏదైతున్నదో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఏర్పడుతుంది. దానికంటే ఏదైతుందో మీరు ఆరోగ్యశ్రీ అమలు చేస్తుండే, అదేవిధంగా విశ్రాంతి ఉద్యోగస్తులు వాళ్ళకి అందుబాటులో ఉండేటువంటి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులు లేక ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ఇక్కడే కానివ్వండి కాక వాళ్ళ వైద్య సదుపాయం పొందే విధంగా వారికి
అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది, కల్పించాల్సి అని చెప్పని కూడా నేను కోరుతున్నాను చెప్పి అంటున్నాను. మేము ఆర్టీసీలో పోతాము 30% ఖర్చు చేయమని చెప్పి అంటున్నారు. నిజంగా చెప్పి అంటున్నాను, మరి 50% ఖర్చు ఇస్తున్నాను కాబట్టి చెప్పని పని ఉన్నా లేకుండా బస్సు కదా పోగలరు. అసలు అక్కడికి ఏమైనా శాతం అవుతుంది కాదు, ప్రయాణాన్ని ఏదైతుందో సాధ్యమంత వరకు దాన్ని వాయిదా వేసుకుంటాం. ఇది లేని పరిస్థితులు కూడా మనం ప్రయాణం చేయబడతాం. అది కూడా ఈ తవకాలలో ఊటానికో లేకపోతే బిడ్డ దగ్గర ఊటానికో మనవల దగ్గర ఊటానికో మనవాళ్ళ దగ్గర ఊటానికో పోతాను. కానీ కన్సెషన్ ఇవ్వడం అంటే డెఫినెట్లీ నా సూచన 30% కాదు, విశ్రాంతి ఉద్యోగస్తులకు అందరికి కూడా 50% ఆర్టీసీ కన్సెషన్ చేస్తున్న బాధ్యత ప్రభుత్వం ఇవ్వడం చెప్పండి. వాస్తవంగా ఏదైతుందో ఎలా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందు మనం హైదరాబాద్ స్టేట్ ఉంది, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుతో ఏదైతుందో హైదరాబాద్ స్టేట్ లో ఉన్న హక్కులు కొనసాగించాలి, అంతకంటే మెరుగైనటువంటి యొక్క సౌకర్యాలు కల్పించాలి. అంతేగాని ఏదైతుందో నువ్వు హైదరాబాద్కి వెళ్ళి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినావు కాబట్టి అని చెప్పని గతంలో మనం పొందేటటువంటి సౌకర్యాలు అవి తగ్గకూడదు. 1956 1956 ఏనాడైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కాబట్టి జరిగిందో అంతకన్నా ముందు నియామకం కాబట్టి ఉద్యోగస్తులకు ఏదైతుందో అది ఉపాధ్యాయ వర్గాలే కానీ ఉద్యోగస్తులకు అన్ని ఉద్యోగస్తులు వారి తెలంగాణ ఇంక్రిమెంట్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం జీవం ఉన్నది. ఇది నాకు ఎంత పాపం ఇక్కడ ఒకసారి ఉండే ఇది ఏదైనా తప్పకుండా ఏదైతుందో ఇవాళ నా మీద ఇవాళ కేవలం ఏదో కాంగ్రెస్ పార్టీ అనో లేకుంటే ఒక ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడుతున్నా చెప్పని కాదు, మరి శాస్త్ర మండలి సభ్యుడిగా మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నానంటే అది మీ అందరి యొక్క దయా దాక్షిణ్యం అభిమానంతో ఇక్కడికి వచ్చినాను చెప్పాను. మరి ఏదో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇది సాధించిన గెలుపు కాదు, నన్ను వ్యక్తిగతంగా నా సుదీర్ఘ ప్రజా జీవితంలో నన్ను గమనించి నన్ను ఆదరించి చెప్తున్నా నేను యావత్ తెలంగాణ ప్రాంతానికి ఏదైతుందో మన ప్రాంత పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి మా తోడు నిలుస్తాడు, అండగా ఉంటాడు. ముఖ్యమంత్రి గారిని ఏదైతుందో సమన్వయంతో సంప్రదింపులతో వారు మెప్పించగల సామర్థ్యం ఉన్నటువంటి ఒక నాయకుడు అని చెప్పని మీరందరూ నాకు అండగా నిలిచి వాళ్ళ ఈ స్థానానికి ఎదగడానికి మీరు నాకు తోడ్పడాలని చెప్పండి. తప్పకుండా చెప్పంటున్నాను, రేపు రాబోయే శాస్త్ర మండలి సమావేశంలో కానివ్వండి ఇతరత్ర ఏ సందర్భం వచ్చినా కానీ ఇవాళ విశ్రాంతి ఉద్యోగస్తులు ఇవాళ మా తండ్రి లాంటి వారే అని చెప్పి అంటున్నారు. మా తండ్రి లాంటి వారు స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వారు గురువులను ఏ విధంగా గౌరవిస్తారో మనం గమనిస్తుంటాం అని చెప్పి అంటారు. విశ్రాంతి ఉద్యోగస్తులు అందరూ కూడా వారి గురువు లాంటి వారు అని చెప్పండి. ఆ గురువుల మనసు కరత చెందితే మంచిది కాదు, ఆ గురువుల మనసు కథ ఎందరితో చెప్పంటాను నేను. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తుల మనసు కథ చెందితే అది ప్రభుత్వానికి క్షేమకరం కాదు అని చెప్పంటాను నేను. దయచేసి ఆ దిశగా ప్రభుత్వం ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే ఇవాళ ఏదైతుందో ప్రభుత్వ ఉద్యోగస్తులు వాళ్ళు మన సమన్వయంతో పనిచేయగలిగినప్పుడే ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజానికానికి మనల్ని చేరవేయగలిగితే ప్రభుత్వ ఉద్యోగస్తుల సహకారం మనం పొందలేని పరిస్థితుల్లో మన ఆశించిన ఫలితాలు పొందడం సాధ్యం కాదు. అందుకని మరొకసారి ఈనాడు జగిత్యాల జిల్లా శాఖకు చెందినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులు వాస్తవంగా ఈరోజు నాకు ఆదిలాబాద్కి వెళ్ళి పిలుపు వచ్చిందాన్ని అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. కాబట్టి ఏదైతే మిత్రులు అక్కడ లక్ష్మణరెడ్డి గారు అని చెప్పి మరి మాటలు చెప్పిన సారీ అన్న క్షమించండి, ఇలా సిమిలర్ ఇది ఇదే ఇటువంటి నిరసన బాట మా దగ్గర కూడా ఉంటుంది కాబట్టి అక్కడ పాల్గొనడము నా బాధ్యత నేను భావిస్తా. నేను మరొక సమయం సందర్భం చూసుకొని ఆదిలాబాద్కి వస్తాను చెప్పని చెప్పి మరి ఇక్కడ ఇంకా కూడా ముందుగా విశ్రాంతి ఉద్యోగస్తులు అంటే ఏదో కొద్దిపాటు అనుకున్నాను. మీ ఉద్యమ స్ఫూర్తి నిరసన గలం అనేది ఏదైతుందో ఈ తప్పకుండా ప్రభుత్వాలు వినపడతాయని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు గమనిస్తున్నాయి, ఇంటెలిజెన్స్ వర్గాలు గమనిస్తున్నాయి. మళ్ళీ సాయంత్రంలోగా ప్రభుత్వాన్ని నివేదిస్తే కేవలం ప్రభుత్వ ఉద్యోగస్తులే కాదు విశ్రాంతి ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వం మీద ఏదైతుందో అసంతృప్తితో ఉన్నారు. ఆ అసంతృప్తి తగ్గించుకోవాలి, నిరసన జ్వరం తగ్గించుకునే విధంగా ఏదైతుందో ప్రభుత్వాన్ని తప్పకుండా నివేదికలు పంపిస్తారు.
ఆగస్ట్ 15 రాత్రి ఏదైతే ఉందో మరి మంచి మాట విందామను వింటామనే ఒక విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తూ నేను మరొకసారి మిత్రులకు అందరికీ నా సంఘీభావం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై.